Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Deva, Yanamaha. Muri, Nuve Teratavo, Ni Bari Atiritavi. నువ్వు ఎప్పుడూ ఇహమే కోరుకుని ఎప్పుడూ ఇక్కడ సంపాదన 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 ఇది ఏడిస్తే, నువ్వు రాగద్వేషాలు పెట్టుకుని నీ పెళ్ళానికి అదే నేర్పితే ఇద్దరూ అయ్యేదేది అంటే పిల్లో కుక్కో. నువ్వు ఊర్ధముఖ చలనం చేస్తే, నువ్వు యజ్ఞం చేస్తే, నువ్వు యాగం చేస్తే, నువ్వు ధర్మం చేస్తే, నువ్వు గోపూజ చేస్తే, నువ్వు భక్తితో పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే, ఆమె మెల్లిగా తెచ్చి మడినీళ్ళు అక్కడ పెడితే, గిన్నె అక్కడ పెడితే, నీకు పంచి అందిస్తే, నీకు పలహారం చేసి పెడితే ఆవిడ తరిస్తుంది. నువ్వు చేసుకోవడానికి ఆవిడ అన్నీ చేసి పెట్టింది కాబట్టి. కాబట్టి ఇది బ్రహ్మముడి. ఈ బ్రహ్మముడిలో నీవు తరించి ఆవిడ్ని తరింప చెయ్యాలి. అందుకు వచ్చావు గృహస్థాశ్రమంలోకి. తప్ప కేవలము భోగానుభవమే కాదు, భోగానుభవము ఉండి ఇది పెద్ద సుఖమా అన్న వైరాగ్యమును పొందడానికి ప్రయోగశాల గృహస్థాశ్రమము. ఇంద్రియములు సుఖాన్ని అడుగుతుంటాయి, అవి అడగకుండా ఉండవు. ఇంద్రియాల పని ఏమిటి అంటే సుఖమే, అవి ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అడగవు. ఎప్పుడైనా ప్రయత్నపూర్వకంగా రోహిణీ కార్తిలో మీకు ఏసీ రూమ్ ఇచ్చారనుకోండి, ఇందులోంచి బయటికి వెళ్ళి ఎండలో నిల్చుందాం అంటుందా? ఒక్కనాటికి అందులో ఏసీ రూమ్లోనే ఉందాం అంటుంది. అది ఎప్పుడూ సుఖాన్ని అడుగుతుంది. అది సుఖాన్ని అడుగుతున్నా ప్రయత్నపూర్వకంగా నువ్వు పరమేశ్వరుని యొక్క ఆరాధన యందు నీ శరీరము ఖేదపడడానికి సిద్ధపడితే దీన్నే పెట్టుబడి పెట్టాలి. అందుకే వేదాంతంలో ఒక మాట ఉంది, ఇది పెట్టుబడి. మీరు చూడండి, ఒక ఐశ్వర్యవంతుడు ఉంటాడు, ఆయనకు ఒక కొడుకు ఉంటాడు. కొడుక్కి తండ్రి తను సంపాదించిన ఐశ్వర్యం అంతా ఇచ్చేసి వ్యాపారం చేసుకోరా అండవు. ఏం చేస్తాడంటే, తన దగ్గర 1,000 కోట్లు ఉన్నాయనుకోండి, ముందు 50 లక్షలు ఇస్తాడు. ఇచ్చి ఒరే వ్యాపారం పెట్టంటాడు. చూస్తాడు వీడు ఎలా చేస్తున్నాడు. 50 లక్షల వ్యాపారాన్ని నష్టపరిచేసాడు అనుకోండి, అప్పుడు అనుభవాన్ని గడిస్తాడు. ఒరే చూసావా ఎంత ప్రమాదం వచ్చిందో, ఎక్కడ వచ్చిందో చూసావా. మొత్తం పెట్టుబడి పెట్టుంటే ఇద్దరం బయట నించుందాం, ఇప్పుడు జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ కొంత పెట్టుబడి ఇస్తాడు. పరమేశ్వరుడు దీన్ని పెట్టుబడిగా ఇచ్చాడు. మొదటి పెట్టుబడి ఎక్కడిది? తనకున్న దాన్నే తాను పెట్టుబడిగా పెడతాడు. తనకి లేనిదాన్ని పెట్టుబడిగా పెట్టలేడు వ్యాపారస్తుడు. తన ఇంట్లోదే ముందు పెట్టుబడిగా పెడతాడు, పెట్టి లాభం సంపాదిస్తాడు, సంపాదించి ద్విగుణీకృతం చేసుకుంటాడు. అలాగే ఇదే పెట్టుబడి, కొత్త పెట్టుబడి ఉండదు. మనకున్నదే మన పెట్టుబడి, మనకున్నదేది ఇదే. దీన్ని పెట్టుబడి పెట్టాలి. దీన్ని పెట్టుబడి పెట్టడం అంటే, అమ్మ బాబోయ్ దీని ఇది సుఖంగా ఉండాలండి, ఇది సుఖంగా ఉండాలండి అని ఎప్పుడూ దీని సుఖం గురించి ఆలోచిస్తే నువ్వు ఈశ్వరుణ్ణి చేరలేవు. అమ్మో నా డబ్బు బయటికి తానండి, పెట్టుబడి పెట్టనండి అంటే నువ్వు వ్యాపారం చేయలేవు, లాభం రాదు. ఎంత ఉందో అంతే ఉంటుంది. పెట్టుబడి పెట్టి ధైర్యం చేశావు, లాభం వస్తుంది. అలాగే దీన్నే పెట్టుబడిగా పెట్టాలి. దీనితో ఈశ్వరుడి పల్లకి మొయ్యి, దీంతో భగవన్నామం చెప్పు, దీంతో శ్రద్ధతో పుష్పాలు అర్చించి పూజ చేయి, దీంతో భగవత్ కథా శ్రవణం చేయి, దీంతో 4 స్తోత్రాలు చదువు, దీంతో 2 గ్రంథాలు చదువుకో, దీంతో ఒకరికి పెట్టుకో. దీంతో ఏం చేశావో అదే నీకు పెట్టుబడి అయి నీకు లాభాలు తీసుకొస్తుంది, నీ వెంట పుణ్యమన్న లాభం వస్తుంది. దీన్ని పెట్టకూడని చోట పెట్టుబడి పెట్టావు, నష్టం వచ్చింది, అనుభవించాలి నువ్వే. పెట్టకూడని చోట పెట్టావు, పెట్టుబడి పెట్టుకెళ్ళి అంటే ప్రమాదకరమని తెలిసి అక్కడ పెట్టేశావు, నష్టం వచ్చింది నువ్వే భరించాలి. దీంతో చెయ్యకూడనివన్నీ చేశావు, దాచుకున్నావు, ఒక్కనాడు భగవంతుడి గురించి మాట్లాడలేదు, ఒక్క స్తోత్రం చెప్పలేదు, ఒక నామం చదవలేదు, జీవితం మొత్తం మీద ఒక్కనాడు ఈశ్వరుడి పల్లకి నీ భుజాన పట్టింది లేదు, ఒక్కనాడు గురువుగారి పాదాల దగ్గర వంగి నమస్కారం చేసింది లేదు, ఒక్కనాడు పెద్దల దగ్గర ఒక విషయం తెలుసుకుందామన్న తాపత్రయం లేదు. నువ్వు దీన్ని పెట్టుబడిగా పెట్టుకుని నువ్వు పట్టుకెళ్ళేదంతా నష్టమే. హీనోపాధులలోకి వెళ్ళిపోవడానికి కావలసిన పాపాన్ని మూటకట్టుకుంటాం. కాబట్టి దీన్ని పెట్టుబడిగా పెట్టి ముందు నడవడం నేర్పవలసిన వాడు భర్త. అందుకని పెద్దవాడిని ఇస్తారు, యోమే భర్త సమే గురు, భర్త గురువు అవుతాడు. ఎందుచేత? గురువు శిష్యుణ్ణి ఎలా తరింపచేస్తాడో భర్త భార్యను అలా తరింపచేస్తాడు. ఆయన సత్పురుషుడు అనుకోండి, ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని బయటికి వస్తే 2 ఇడ్లీలు పెట్టింది ఆవిడ. ఇప్పుడు ఆయన చేసుకున్నటువంటి పుణ్యంలో భాగం ఆవిడికి పడింది.
ఆయన దుర్మార్గ పనులు చేశాడు, అయినా ఆవిడ ఆయనకి రెండు ఇడ్లీలు పెట్టింది. ఇప్పుడు ఆవిడ ధరిస్తుంది పతివ్రతగా, మండోదరి ధరించి రావణుడు పాడైనట్టు, కానీ నువ్వు ధరించలేవు. కాబట్టి నువ్వు ధరించడం ముందు నేర్చుకోవాలి. కానీ ఇందులో ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఆవిడ ధరిస్తుంది కానీ పేరు ప్రఖ్యాతి ఉండవు. సీతమ్మ పేరు మీద దేవాలయం ఉంటుంది, మండోదరికి దేవాలయం ఉందా? మండోదరి సీతమ్మ ఎంతటి మహాపతివ్రతయో, సీతమ్మ ఎంతటి సౌందర్య రాశియో, అంతటి మహాపతివ్రత అంతటి సౌందర్య రాశి, గుడి ఎందుకు లేదు? రావణుడి భార్య కనుక. సరి అయిన భర్త దొరకడం ఎంత అవసరమో, భర్తని భార్య అనువర్తించడం ఎంత అవసరమో, భార్య మాట అవసరమైనప్పుడు భర్త వినడం ఎంత అవసరమో, భర్త మాట భార్య వినడం ఎంత అవసరమో, ఎక్కడ ఒకళ్ళనొకళ్ళు దిద్దుకుంటూ ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పుతుంది. ఆ సమన్వయం లేదనుకోండి అర్థం లేదంతే. ఒక కారు వర్షంలో వెళ్ళిపోతుంటే ముందున్న అద్దాన్ని తుడుస్తాయి రెండు ఆ ఊచల్లాంటి వచ్చే అద్దం మీద, ఎంత అందంగా తుడుస్తాయో మీరు చూడండి. అవి రెండు ఒకదాన్నొకటి తరుగుకుంటున్నాయా తరుగుకూత పెడుతున్నాయా అన్నట్టు ఉంటాయి. రెండు ఇలా పెడతాయి, మళ్ళీ ఇది బయలుదేరేటప్పటికి ఇది ఇలా పెడుతుంది. ఏ ఒక్క క్షణంలోనూ రెండు కలుసుకోవడం మాత్రం కలుసుకో కొట్టుకో, అలా ఉన్నాయి. కాబట్టి అద్దం తుడవబడుతూ లోపల కూర్చున్నవాడు క్షేమంగా వెళ్ళిపోతున్నాడు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా కదలాలో అలా కదలడంలోనే అందం ఉంది. రైలు పట్టాలు కలుసుకునే ప్రయత్నం చేస్తే పాడైపోతాయి, అలాగే పరిగెత్తాలి. ఏది ఎలా పరిగెత్తాలో అలాగే పరిగెత్తాలి. దాంపత్యం కూడా అలాగే పరిగెత్తాలి. భార్య చెప్పిన మాట మంచిదన్ననాడు భర్త వినాలి, భర్త చెప్పినది మంచి మాట అన్ననాడు భార్య వినాలి. ఈ ఒండరులు ఒకరినొకరు దిద్దుకుంటూ ఈశ్వర పథంలో ప్రయాణం ప్రారంభించాలి. అది ఎప్పటికీ నీకు చేత కాలేదు, నీ గృహస్థాశ్రమం ఎందుకో పనికి రాకుండా పోయింది. ఈ అన్యోన్యత, ఈ నడక నీకు రావాలంటే వాళ్ళిద్దరూ ఎలా తరిస్తున్నారో చూడు. ఆది కుటుంబంగా ఉండి నిజంగా వాళ్ళకి తరించవలసిన అవసరం ఉందా అంటే, ఇప్పుడు మీరు ఒక విషయాన్ని అందులో కనిపెట్టాలి. పరమశివుడు బయటి భూషణముల చేత అందగాడు కాడు, ఆయన దేని చేత అందగాడు? ఆయన రంగు చేత అందగాడు. రంగు సహజమైనది, శీలము సహజమైనది. శీలం అంటే స్వభావము, స్వభావము అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి. అందుకే పుట్టుకతో బుద్ధి ఎటువంటిది వస్తుందోనని గర్భ సంస్కారం చేస్తారు. కడుపులో ఉన్న పిల్లవాడికి వాడి ఉపాధితో పాటుగా వాడికి స్వభావం అబ్బుతుంది. ఆ స్వభావం దుష్ట స్వభావం అయితే వంశమంతా పాడైపోతుంది. అందుకని వాడి స్వభావంలో మార్పు వచ్చి వాడు మంచివాడిగా ఉండాలని గర్భ సంస్కారములు అని కొన్ని సంస్కారములు చేస్తారు. సీమంతోన్నయనం దగ్గర మొదలుపెట్టి ఎన్నో సంస్కారములు చేస్తారు పిల్లవాడు పుట్టే వరకు. జాతకర్మాదులు కూడా అందుకే ఉద్దేశింపబడ్డాయి. కాబట్టి పురుషుడికి నిజమైన అందమేది అంటే, పురుషుడు వేసుకున్న బట్టలు, పురుషుడు వేసుకున్న నగలు ఇవి కావు పురుషుడికి అందం. పురుషుడి యొక్క అందం అంతా ఎక్కడుందంటే ఆయన భక్తిలో, ఆయన గుణంలో, ఆయన శీలంలో, ఆయన జ్ఞానంలో అందం ఉంది. స్త్రీకి అందం అంతా ఎక్కడుంది? భర్తని అనుగమించడంలో ఉంది. ఇది అందం, ఇది సౌందర్యం, ఇది దాంపత్యం. కాబట్టి నమోస్ ఆయన చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయ చజటాధరాయ. ఇక్కడ ఏం చెప్తే అక్కడ చెప్తుంటారు, అమ్మవారికి ఏం చెప్పారో శివుడి అంత అది చెప్తుంటారు. మీకు ఈ శ్లోకాల్లో ఒక విచిత్రం ఉంటుంది, సరిగా అర్థం చేసుకోకుండా మీరు ఈ శ్లోకాలని కానీ చూస్తే ఏమవుతుందో తెలుసా అండి? అమ్మవారికి అయ్యవారు ఎందుకు పనికి మాలినవాడు అన్నట్లు అర్థం అవుతుంది. అలా అర్థమైంది అంటే నీకు అసలు బతకడమే అర్థం కాలేదు అని గుర్తు. ఈ శ్లోకం ఇచ్చి తాత్పర్యం చెప్పు అన్నారనుకోండి, ఇలా అర్థమవుతోంది అండి అన్నారనుకోండి, ఎందుకంటే ఇంకా రెండో శ్లోకం నుంచి అగ్ని పరీక్ష పెడతారు శంకరాచార్యుల వారు. మీకు చూపిస్తాను నేను ఆ విషయాన్ని. ఆవిడ చాలా గొప్పది, ఆయన పనికి మాలినవాడు అన్నట్టుగా ఉంటుంది. లోకంలో